ఏదో క్యాజువల్గా ఏదో జోదాలు ఆడడం బ్యాటింగ్లు ఆడడం సరదా అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి సరదాగానే ఉంటుంది కానీ అలా చేయడం వల్ల ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారు అనేది చాలామంది ఎదవలకు తెలియదు. ఖచ్చితంగా చెప్తాను, జోదాలు బ్యాటింగ్లు ఆడే వాళ్ళందరూ ఆ దృష్టిలో ఎదవలు. ఎందుకంటే వాళ్ళు చేసే ఎదవ పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. అలాంటి ఎదవలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి సినిమాని చూడండి. ఎందుకు తిడుతున్నానంటే, భయ్యా మీరు ఆడే బ్యాటింగ్ వల్ల మీ ఫ్యామిలీసే నాశనం అవుతున్నాయి. ఇక్కడ నా ఫ్యామిలీ నాశనం అవుతుంది, ఎందుకంటే నేను జోదాలు బ్యాటింగ్లు డ్రింకు బొంగు బోసనం ఏమి చేయనో నా ఫ్యామిలీ బాగానే ఉంటుంది. మీరు చేసే ఎదవ పనికి మీ ఫ్యామిలీని నాశనం అవుతున్నాయి. అలాంటి ఎదవలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సినిమాని చూడండి. భయ్యా ఈ ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ సరదాగా మనం ఉండడానికి సినిమాలు ఉన్నాయి, షాపింగ్స్ ఉన్నాయి, తర్వాత మంచి మంచి పార్కులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఇలాంటి సరదాలు చేయండి కానీ జోదాలు మాత్రం వద్దు. అలాంటి ఒక మంచి పాయింట్ని తీసుకొని ఈ సినిమాని చేశారు. కాబట్టి ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే అటు లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది. మెయిన్ కీ పాయింట్ అయితే మాత్రము బెట్టింగ్ల మీద తీసుకెళ్లారు. బెట్టింగ్ల వల్ల ఫ్యామిలీస్ ఎంత నాశనం అవుతున్నాయని మంచి బాగా చూపించారు. ఇలాంటి సినిమాలు చూసి మారితే చాలా బాగుంటుంది. ఏదో ఫైట్ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని భుజాలు కుదిపించుకోవడం పక్కన పెట్టి ఇలాంటి సినిమాలు చూడండి, మీ ఫ్యామిలీస్ని మీరు కాపాడుకోండి. నేను ఎంతకంటే ఎక్కువగా చెప్పలేను. మంచి మూవీ ఏంటండి, కామెడీ సత్య కామెడీ చాలా బాగుంది. సత్యది వెన్నెల కిషోర్ కామెడీ మంచి టైమింగ్తో కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ కమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లారు. ఆది ఇలాంటి సినిమాలు చేసుకోవడం బెటర్. ఆ మాస్ సినిమాలని కొద్దిగా అడ్డేక్ సినిమాలు ఈ మధ్యన తీశాడు. అలాంటి సినిమాలు కాకుండా ఇలాంటి సినిమాలు తీసుకుంటే మళ్ళీ నువ్వు ప్రేమ కావాలి, సారీ ప్రేమ కావాలి తర్వాత మంచి సరైన ఇట్టు నీకు పడలేదు అది. ఇలాంటి సినిమాలు చేస్తే మళ్ళీ నీ ఫామ్లోకి వస్తే ఇంకొక 10 ఇయర్స్ కూడా నీకు లైఫ్ ఉంటుంది. దయచేసి మాస్ అనే ఒక ఎలిమెంట్స్ని పక్కన పెట్టేసి ఇలాంటి క్లాస్ సినిమాలు చేసుకుంటూ, క్లాస్ సినిమాలు కూడా ఫైట్స్ ఉంటాయి, ఈ సినిమాలు కూడా ఫైట్స్ బాగా చేశారు, సాంగ్స్ బాగున్నాయి. రెయిన్ సాంగ్ ఎస్పెషల్లీ రెయిన్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఎవరు చేశారో కానీ కంపోజింగ్ ఫోటోగ్రఫీ మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది. ఒక అంటే మనం ఈ మధ్యన ప్రతి సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది, జనాలకు అర్థం కావట్లేదు, మనకు ఆ తెలుగు వాళ్ళకి అంత బుర్ర లేదు అని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. కంటెంట్తో కూడుకున్న ఫోటోగ్రఫీ, కంటెంట్తో కూడుకున్న టేకింగ్, కంటెంట్తో కూడుకున్న అవుట్పుట్ని ఇవ్వగలిగితే తెలుగు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే ఆదరిస్తారు. అదేవిధంగా జోడీ సినిమాని కూడా చూడొచ్చు. నాకు తెలిసి ఎవరైనా ఈ వారం ఏ సినిమాకి వెళ్ళాలని నాకు అడిగితే మాత్రం జోడీకి వెళ్ళమంట. ఎందుకంటే కొన్ని సినిమాలు చూసి మనకు హెడ్ఏక్ ఎందుకు వచ్చామరో అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అలాగని డిసప్పాయింటెడ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఒక మంచి పాయింట్ని తీసుకొని చాలా సక్రమంగా, చాలా పద్ధతిగా, ఎబ్బెట్టిగా లేకుండా, వలగట్టి లేకుండా చాలా 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 నీట్గా తీసుకెళ్లారు. మంచి టైం పాస్ మూవీ, మనకి ఎక్కడ బోర్ కొట్టట్లేదు. 2 అవర్స్ కూడా ఒక మంచి, అంటే ఈ మధ్యన కొన్ని సినిమాలు చూసి నాకు హెడ్ఏక్ వచ్చింది. ఆ హెడ్ఏక్ని తీర్చుకోవడానికి నేను ఈ సినిమాకి వచ్చా, ఎలా ఉంటుందేమని. నాకైతే సినిమా నచ్చింది. ఎవరైనా మళ్ళీ ఈ వీక్ అనేది సినిమాకి వెళ్ళాలి వీకెండ్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జోడీకి వెళ్ళండి. బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పను, అలాగని పోయిన సినిమా అని చెప్పను. సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు అయితే వస్తారు. ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ని తీసుకున్నారు. ఆది చెప్పాలంటే మళ్ళీ ప్రేమ కావాలి, నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చింది, మూవీ ఐడియా లేదు. దాని తర్వాత ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు తీసుకుంటే మాత్రం ఇంకో 10 ఇయర్స్ ఆది ఫామ్లో ఉంటాడు. మంచి మూవీ, నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు చేసుకోవడం బెటర్. ఈ మాసు క్లాసు వద్దు భయ్య, మనకి క్లాస్ మూవీసే కరెక్ట్. ఆ లుంగీలు ఎగ్గొట్టడం, 2 మాస్ డైలాగులు చెప్పడం, ఇవన్నీ మీకైతే సూట్ అవ్వవు. బేసికల్గా మీరు క్లాస్ హీరో, 100% క్లాస్ హీరో. క్లాస్ హీరోకి మీరు ఏమాత్రం తక్కువ కాదు. సో ఇలాంటి సినిమాలే మీరు చెయ్యాలి, చేస్తే మేమందరం ఆదరిస్తాం, ప్రేక్షకులు కూడా మీ సినిమాలను వచ్చి చూస్తారు. ఎందుకంటే మాస్ ఫేస్ అయితే మీది కాదు, క్లాస్ ఫేస్ అది మీకు తెలుసు. సో మాస్ సినిమాలు ఎవడైనా చేయమని మీ దగ్గరికి వచ్చినా చేయకండి. ఓన్లీ క్లాస్ ఇలాంటి సినిమాలు తీసుకుంటే మళ్ళీ ఆది అనేది సాయి కుమార్ గారు, మీ నాన్నగారు ఎలాగైతే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉంటున్నారో అదేవిధంగా మీరు కూడా ఆయనలాగే ఆయన వారసుడిగా ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మాత్రమే మీరు ఎంచుకోండి. ఇలాంటి సినిమాలకి మీరు సనేరే హీరో. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మన తెలుగులో హీరోలు తక్కువగా ఉన్నారు. సో ఆ ప్లేస్ని మీరు కవర్ చేయండి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరూ మాసు క్లాసు అని రకరకాలు చేస్తుంటే ఆయన కామెడీని ఎంచుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. అదేవిధంగా చాలామంది హీరోలు మాస్ అని చెప్పి మాస్ సినిమాలు ఎంచుకుంటున్నారు, క్లాసిక్ తక్కువ అవుతున్నారు. ఇప్పుడు తరుణ్, ఉదయ్ కిరణ్ ఇలాంటి వాళ్ళు క్లాసిక్ హీరోస్గా ఉండేవాళ్ళు, వాళ్ళ సినిమాలు ఇప్పుడు రావట్లేదు. ఉదయ్ కిరణ్ అసలు మనలోనే లేడు. సో మీరు అలాంటి క్లాస్ లవ్ స్టోరీని, ఇలాంటి స్టోరీని తీసుకుంటే మీరు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. దయచేసి ఇలాంటి సినిమాలనే తీసుకోండి.
మేమే కాదు, ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే బెటర్ సినిమా ఇంకా ఒక మంచి క్లాస్ మూవీని తీసుకుంటూ క్లాస్ని మాత్రమే మాస్ వస్తే యాజ్ ఈజ్గా నేను చెప్పేదే చెప్పండి, రిజెక్ట్ చేయండి. మాస్ సినిమా ఏది వచ్చినా రిజెక్ట్ చేసేయండి. క్లాస్ సినిమా మంచి పాయింట్, ఇలాంటి పాయింట్లు కానీ వస్తే డెఫినెట్గా తీసుకోండి, ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకో 10 ఇయర్స్ మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటారు. ఈజీగా తెలిసిపోతుంది నెక్స్ట్ ఏం సీన్, నెక్స్ట్ ట్విస్ట్ ఏం పెట్టలేదు, సస్పెన్స్ ఏం లేదు. సో రొటీన్ లవ్ స్టోరీ, సో చూడలేము. ఫస్ట్ టైం చూస్తేనే చాలా బోరింగ్ అనిపిస్తుంది. సాంగ్స్ యావరేజ్, అసలు గుర్తు పెట్టుకునే సాంగ్స్ ఒక్కటి లేదు, యావరేజ్ ఉంది. సాంగ్ చూడలేము, ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా బోర్ అనిపిస్తుంది. నాకంటే చాలా బోరింగ్ అనిపించింది. బట్ కొంచెం వెన్నెల కిషోర్ కామెడీ ఉంది, కొంచెం అక్కడక్కడ నవ్వుకోవచ్చు. అండ్ హీరో ఫ్రెండ్ కూడా కొంచెం కామెడీ చేశారు. నరేష్ క్యారెక్టర్ బాగుంది. అండ్ శ్రద్ధ శ్రీనాథ్, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. గుర్తుపట్టుకునే డైలాగ్స్, డైలాగ్స్ కూడా ఏం బాగాలే. ఎడిటింగ్ పూర్ అండ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే బిలో అవరేజ్. 3 మూవీస్ని కలిపి ఒక మూవీ చేశారు. ఒక అద్భుతంగా ఒక విచిత్రంగా టీజర్, ఆ సీన్ సీన్ షార్ట్ అంటే నాకు కళ్ళల్లోకి నీరు వచ్చాయండి. నేను చెప్పలేకపోతాను, కానీ సినిమా హిట్ అయిపోయింది. ఇవాళ ఎవరు రాలేడు, రేపు వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే థియేటర్ ఖాళీ ఉండిపోయా, కానీ వస్తారు, అందరూ వచ్చి వస్తారు. మన సినిమాలో ఏంటంటే మనము తండ్రి ఎలా చూసుకోవాలి పిల్లల్ని, ఓ బంగారంలాగా వజ్రంలాగా ముట్టినలాగా చూసుకోవాలి. ఆ నాన్న ఎలా చూస్తాడు, కోడి ఏకలాగా ఇచ్చినట్టు చూస్తాడు. అంటే బాధ్యత అనేది ఉండాలి తల్లిదండ్రులు, ఆ బాధ్యత అనేది ఆ సినిమాలో చూపెత్తాడు. ఆ బాధ్యత లేకపోతే ఎలాగైపోతుంది సమాజం, ఎలాగైపోతుంది అంటే ఆ సినిమాలు నీకు కనిపెత్తాడు. మరి ఆ సినిమా నీకు ఏంటంటే మనము ఆ సినిమా ఆడి బాగా యాక్ట్ చేసినాడు, పిల్లలు బాగుంది, పిల్లలు పెట్టపెట్టలు ఆడతాడు. చూసినావా హీరో 2-3 సినిమాలు తీసింది, చూసినావా నువ్వు ఎప్పుడైనా చూసినావా? బాగండి హీరో, బాగుంది. కానీ నాకు లైన్ వస్తుంది హీరో. మీరు అయితే వెళ్ళండి, మరి సీట్లు గట్టి అయిపోతాయి, టికెట్లు అనువు తీసుకోండి. ఒక 2 టికెట్ తీసుకొని చూసినారు అనుకో, బాగుంటుంది. ఒక్కరు కన్నా జో అమ్మాయితే వెళ్తే బాగుంటుంది. అమ్మాయితే వెళ్తే ఏంటంటే నీ సింగిల్కి వెళ్ళిన నాకు జోడి లేకపోయాను. సినిమా పేరు జోడి, నాకు జోడి లేదు. ఏడు చేస్తాను నేను, ఏడు చేయను. నాకు ఒక జోడి పోనీ చూస్తారా? చూడరు. ఎలాగలేదు కొంత ఏ గుంట చూస్తాను, ఏ గుంట చూడ కొంత. అది అలా చూస్తారు తిన్నకి వెళ్ళిపోద్ది. ఏంటంటే ఎలాగ చూస్తుంది, ఎలాగ వెళ్తా కాదు, వెళ్ళదు అది, వెళ్ళేది వెళ్ళదు. నన్ను ఎలాగ చూస్తా, గుడ్లు అప్పగించుకో, గొడ్లు గట్టి లాగి గొడ్లు. వచ్చేసరికి నేను లోకల్, సో 3 మూవీస్ని మిక్స్ చేసి ఒక మూవీ చేశాను. పాజిటివ్ పాయింట్స్ నాకు ఏం కనిపించలేదు. పర్ఫార్మెన్స్ శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది, ఆమె చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది, ఆడి కూడా బాగున్నాడు. అండ్ వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ వస్తుంది వెన్నెల కిషోర్, అది బాగుంది. అండ్ హీరో డాడీగా నాకు ఇచ్చిన నరేష్ బాగున్నాడు. అంతే, సాంగ్స్ ఏం లేవు, గుర్తుంచుకునే సాంగ్స్ ఏం లేవు. పిక్చరైజేషన్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రేటింగ్ 2 అవుట్ ఆఫ్ 5. ఒక్క సాంగ్ కూడా గుర్తులేదు, అసలు సాంగ్స్ గుర్తులేదు, డైలాగ్స్ కూడా ఏం గుర్తు. అసలు మూవీ చూడే బోరింగ్ ఉంది. నాకు నచ్చింది ఏంటి అంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎస్పెషలీ. అండ్ సాయి మన ఆది బాగా చేశారు, ఆయన వెరీ డిగ్నిఫైడ్ అండ్ మెచ్యూర్ పర్ఫార్మెన్స్. గుడ్ టు సీ, అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్లో కొంచెం లైన్ కాన్సెప్ట్ అండ్ బెట్టింగ్ గురించి చెప్పడం, కొన్ని కొన్ని పాయింట్స్ బాగా టచ్ చేశారు. నరేషన్ వైజ్ ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్, సెకండ్ హాఫ్ ఇంకా కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ ఓవరాల్ అయితే ఇట్స్ ఓకే. చూడండి ఆ ట్రాక్ బాగుంది, వెన్నెల కిషోర్ అండ్ మన ఆది పక్కన ఉన్న అతను పేరు తెలియదు నాకు, బట్ వాళ్ళది బాగుంది. టైమింగ్ పంచెస్ బాగుపడ్డాయి. ఎంటర్టైనర్, ఫీల్ గుడ్ మూవీ, వన్ టైమ్ వాచ్. యా హిట్ అనే అనాలి, నైస్ మూవీ, మీరు చూడండి. ఆయన టైమింగ్ ఏంటి, ఆయన ఎప్పుడు ఆన్ టైమే. 3.5. ఆది కూడా బాగున్నాడు, ఆది చాలా బాగా బాగున్నాడు. అబ్బాయి ఆది పక్కన అబ్బాయి పేరేంటో అతను కూడా బాగున్నాడు. నాచురల్ సూపర్, దేనికో ఏమిటో చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏమో జోక్గా ఉంది, సెకండ్ హాఫ్ స్టోరీ నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. డైరెక్షన్ హీరోయిన్ బాగుంది. ఓకే.
నచ్చితే లైక్, కుదిరితే కమెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.